గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ జపనీస్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి లోకల్ హాలిడే, బట్ అదర్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 60-70 పాయింట్ల లాభంతో స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. 12,950 ఇది మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు కనిపిస్తున్న లెవెల్. సో 13,000 దిశగా నిఫ్టీ ప్రయాణం సాగబోతోందనడానికి ఇది ఈ ఓపెనింగ్నే మనం సాక్ష్యంగా తీసుకోవచ్చు. సో డౌ ఫ్యూచర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. సో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇది మనకు ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్లో నష్టాలకు కారణంగా చెప్తున్నారు, బట్ అదర్వైజ్ ఎందుకంటే మనకు ఒకవైపు యాంటీబాడీ ట్రీట్మెంట్ అని, వ్యాక్సిన్ న్యూస్ అని ఇలాంటి రకరకాల న్యూస్ కూడా వస్తున్నాయి. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ న్యూస్ రెండు ప్యారలల్గా వస్తున్నాయి, కాబట్టి మార్కెట్స్ ఒకరోజు డౌన్వర్డ్ డైరెక్షన్, మరొక రోజు అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటున్నాయి. సో మన మార్కెట్ సంబంధించి లాస్ట్ వీక్ అఫ్కోర్స్ థర్స్డే రోజు మనం ఒక కరెక్షన్ చూసాం, బట్ ఫ్రైడే రోజు లోవర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ మళ్ళీ 129 పాయింట్స్ పెరిగి లాభంతో క్లోజ్ కావడం కూడా చూసాం. సో మార్కెట్స్లో బుల్లిష్ ధోరణి మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతానికి బై ఆన్ డిప్స్ అనేది ప్రధాన థీమ్గా పనిచేస్తుంది. సో వీకెండ్లో మనం చూసాం ఒక బిగ్ బ్యాంక్ రిఫార్మ్స్ని ఆర్బీఐ కమిటీ రికమెండ్ చేయడం చూసాం. సో ఈ రికమెండేషన్స్ ఎంతవరకు వాస్తవ రూపం, కార్యరూపం దాలుస్తాయనేది సమయం తీసుకుంటుంది. బట్ ఈలోగా లార్జ్ కంపెనీస్కి అండ్ వెల్ రన్ ఎన్బిఎఫ్సిస్, అంటే చక్కగా పనిచేస్తున్న ఎన్బిఎఫ్సిస్కి బ్యాంక్ లైసెన్సెస్ ఇవ్వాలి అని ఆర్బీఐ కమిటీ రికమెండ్ చేస్తోంది. సో ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది ఇదే ప్రశ్నార్థకం. ఎందుకంటే మనం ఎస్ బ్యాంక్ లాంటి కేసెస్ చూసాం, ఎలా అయితే ప్రమోటర్ లెడ్ బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయో, అలాగే మరోవైపు ఎన్బిఎఫ్సిస్ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి కేసెస్ చూసాం. ఎంత పెద్ద ఎత్తున మన ప్రైవేట్ వ్యక్తులకు చెందిన గ్రూప్స్ మిస్మేనేజ్ చేస్తాయి ఫండ్స్ అనేదాన్ని. సో ఇటువంటి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే ఎస్, వీ డెఫినెట్లీ నీడ్ స్ట్రాంగ్ ప్రమోటర్ లెడ్ బ్యాంక్స్ విత్ రైట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సరైన ఆర్బీఐ వైపు నుంచి సరైన మానిటరింగ్, సరైన సూపర్విజన్ ఉంటే డెఫినెట్లీ స్ట్రాంగ్ ప్రమోటర్స్ ప్రమోట్ చేసే బ్యాంక్స్ బ్యాంకింగ్ అవసరాలని, దేశ ప్రజల బ్యాంకింగ్ అవసరాలని సవ్యంగా సక్రమంగా తీర్చగలుగుతాయి. ఎందుకంటే ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్కి బ్యాంక్స్ మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే చాలా ఉదాహరణలు మనం చూసాం, అనేక రకాలైన ఇన్ఫ్రా కంపెనీస్ జీవీకేల దగ్గర నుంచి, ల్యాంకోస్ దగ్గర నుంచి, రకరకాల గ్రూప్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని, డిపాజిటర్స్ మనీని నాశనం చేశాయి, డిస్ట్రక్ట్ చేశాయి. సో అటువంటి పరిస్థితి ఎదురవకుండా ఒక సర్టెన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్కి లోబడి స్ట్రాంగ్ ప్రమోటర్స్ రన్ చేసే బ్యాంక్స్ ఖచ్చితంగా దేశ ప్రజల అవసరాలను, బ్యాంకింగ్ అవసరాలను తీర్చగలుగుతాయి. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా రిటైల్ బ్యాంకింగ్ కావచ్చు, రెండు వైపులా అటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకు. అదర్వైజ్ ఇది వాళ్ళకి ప్రధానమైన థీమ్ కాబోతుందేమో. ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్కి, వెల్ రన్ ఎన్బిఎఫ్సిస్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇస్తారు అంటే మనకు చాలా నేమ్స్ కనిపిస్తున్నాయి బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి. మేబీ ఫ్రైడే రోజు బజాజ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, బహుశా మార్కెట్స్ ఆల్రెడీ దీన్ని, ఈ వార్తని ముందుగానే పసిగట్టాయో తెలియదు. అలాగే ఎంఎన్ఎం ఫైనాన్స్, టాటా క్యాపిటల్, ఎల్ఎన్టి ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఇన్స్టిట్యూషన్స్ లైక్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి, వీళ్ళందరికీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ లైసెన్సులు తీసుకోవాలనే ఒక ఆసక్తి ఉంది. బహుశా ఇందులో కొన్ని నేమ్స్ మనకు బ్యాంక్స్గా భవిష్యత్తులో ఆవిర్భవించే అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ ఇవాల్టి ట్రేడింగ్లో మనకు స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ మన మార్కెట్స్లోకి విరివిగా, అమితంగా, ధారాళంగా ప్రవహిస్తున్నాయి. సో ఇది మనకు మార్కెట్స్ను ముందుకు నడిపిస్తున్న ప్రధానమైన చోదక శక్తి. ఎందుకంటే నిఫ్టీ మనకు 10.5% పెరిగింది ఈ నెలలో ఇప్పటిదాకా, అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 11% పెరిగింది, అలాగే నిఫ్టీ బ్యాంక్ 22% పెరిగింది. సో దీనికి మనం పదే చెప్పుకొని అవసరం లేదు, ప్రధాన కారణం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ మనీ. అండ్ ఈ నెలలో $6 బిలియన్ అంటే మోర్ దాన్ 44,000 crores ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. అండ్ డెట్ మార్కెట్స్లోకి మరొక
5-6,000 crores మొత్తం మీద ఒక 50,000 crores పైగా ఎఫ్ఐ మనీ ఇండియన్ మార్కెట్స్లో ప్రవేశించింది థ్యాంక్స్ టు ది సెంట్రల్ బ్యాంక్స్ పాలసీ అక్రాస్ ది గ్లోబ్ సో అందుకనే మనం ఇంత ఇలా పెరిగినప్పుడు ఓవర్బాట్ పొజిషన్లో ఉంది అని అనుకుంటాం కానీ ఎఫ్ఐ మనీ ఇలా విరివిగా ధారాళంగా వస్తున్నప్పుడు ఈ ఓవర్బాట్ అనేది మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ట్రై టు రైడ్ ది వేవ్ కాకపోతే చాలా సెలెక్టివ్గా ఉండండి మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్న సమయం ఇది సో అక్కడ ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి స్టాక్స్లోకి మనీ వస్తుందో చూసి ఆ స్టాక్స్లో కొద్ది కొద్దిగా పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ వాల్యూ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మనం పొజిషన్స్ తీసుకోవచ్చు ఇలా రకరకాల మనం ఇంతకుముందు వర్క్షాప్స్లో చెప్పుకున్న అంశాలు అలాగే మన కార్యక్రమంలో రెగ్యులర్గా చెప్పుకునే అంశాల ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ సో మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంక్ ఓనర్షిప్ సంబంధించి ఆర్బీఐ ప్యానల్ ఇచ్చిన రికమెండేషన్స్ మార్కెట్స్ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో చాలా హ్యూజ్ రన్ చూసాం ఇది ఇంకా పెరుగుతుంది రాబోయే రోజులు అనుకుంటున్నారు దిస్ ఎ వెరీ పాజిటివ్ మూవ్ కింద చూడాలండి ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి షాడో బ్యాంకింగ్ అని చెప్పేసి అనమాట లేబుల్ చేయటం మొదలైంది లార్జ్ ఎన్బిఎఫ్సీస్ లైక్ హెచ్డిఎఫ్సీకి ఉన్న ఎన్బిఎఫ్సీ అవునండి లేకపోతే ఇటు మిగతా ఇటు చోళమండలం అవునండి చాలా ఇటు బజాజ్ ట్విన్స్ అవునండి ఇవన్నీ కూడా అనమాట దే హావ్ బీన్ డూయింగ్ హ్యూజ్ బిజినెస్ బిగ్గర్ దెన్ ఈవెన్ ద బ్యాంక్స్ ఆల్సో సెవరల్ పిఎస్యు బ్యాంక్స్ చేసే బిజినెస్ అంతా కూడా ఇది చేయగలుగుతున్నారు సుందరం ఫైనాన్స్ అన్ని మీరు లార్జ్ ఎన్బిఎఫ్సీలు ఏది చూసినా సరే కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కన్వర్షన్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సీ టు ఏ బ్యాంక్ విల్ బి డిఫికల్ట్ టు స్టార్ట్ ఏ బ్యాంక్ ఈజ్ మోర్ ఈజియర్ అనమాట అదొక్కటి గుర్తుంచుకోవాలి కాబట్టి ఏదో ఈ డెసిషన్ ఇచ్చారు కదా అని ఓవర్ నైట్ ఈ ఎన్బిఎఫ్సీలు అన్ని కూడా టర్న్ అయ్యి బ్యాంక్స్ కింద అవుతాయి అని అనుకుంటే మాత్రం అది అపోహ అవుతుంది నేను అనుకుంటాను లార్జ్ బిజినెస్ హౌసెస్ టేక్ ఓవర్ కి చూస్తే లైక్ వీకర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కోర్ ప్రమోటర్స్ ఎవరు లేరో లైక్ సిటీ యూనియన్ అవనండి లేకపోతే ఫెడరల్ అవనండి కర్ణాటక బ్యాంక్ అవనండి ఇలాంటి వాటిలో ఎవరు కోర్ ప్రమోటర్ లేరు అలాంటి లార్జ్ బిజినెస్ హౌస్ టేక్ ఓవర్ చేసేయచ్చు ఇప్పుడు చేసి అదే బ్యాంకుని ఇంకా పెంచుకుంటూ వెళ్ళచ్చు బట్ మోర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఇందులో ఏంటంటే 26% వరకు ప్రమోటర్ హోల్డింగ్ ఉంచవచ్చు అన్నారు ఇప్పుడు బిగ్ బ్యాంక్స్ లో మొన్నటి వరకు మనం చూసాం ఉదయ్ కోటక్ గారు తన బ్యాంక్ లోనే ఈక్విటీ తగ్గించుకోవాలని చెప్పేసి అని ఎందుకంటే లిమిట్ వాస్ ఓన్లీ అరౌండ్ 5% to 15% అనమాట ఓవర్ గ్రాడ్యువల్ పీరియడ్ తగ్గించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆయన క్యూఐపీ చేయటం ఆఫర్ ఫర్ సేల్ చేయటం కూడా చూసాం అలాంటిది ఇప్పుడు చెయ్యరు ఇంకా మోర్ ఓవర్ ఇందుసింధు రీసెంట్లీ పెంచుకోవటానికి చూశారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఈక్విటీ పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇందుసింధు లాంటిది కూడా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి న్యూ బ్యాంక్స్ విల్ ఎమర్జ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ కన్వర్టింగ్ దెమ్ సెల్స్ ఇమీడియట్లీ అన్లెస్ అ ఫీజిబిలిటీ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతే చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం బట్ డెఫినెట్లీ ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఇక టైర్ వన్ స్టాక్స్ అయిపోతాయి అనమాట మార్కెట్ లోన్ అనమాట ప్రతి ఒక్కళ్ళ దృష్టి దానిపైనే ఉంది కాబట్టి అండ్ గత 1 month నుంచి గెయిన్స్ ఏవైతే వచ్చినాయో అవి కన్సాలిడేట్ కూడా చేసుకుంటాయి బట్ ట్రేడర్స్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నౌ 500-600 పాయింట్స్ మూవ్ అనేది వెరీ వెరీ కామన్ అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీలో ఆ వాలటిలిటీ తట్టుకున్నాళ్ళే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తే బెటర్ నిఫ్టీ వరకు వస్తే మాత్రం రిపీటెడ్ గా చెప్తున్నాను ఈ సిరీస్ లో ఒకసారి 13,000 చూపిస్తారు దాటిస్తారని అది ఇవాళే కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న కూడా 13,000 లో కాస్త కాల్ రైటింగ్ అయింది వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ట్రాప్ చేస్తారు అని అనుకుంటున్నాను మేబీ ఇవాళ మార్నింగ్ అంటే బిఫోర్ 1 o'clock or 2 o'clock 13,000 క్రాస్ చేస్తే మాత్రం షార్ట్ కవరింగ్ ఒకటి ట్రిగర్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఈ వారం కూడా మనం చూడాలి సెటిల్మెంట్ వీక్ ఇది గురువారం నాడు బోత్ వీక్లీ ఆప్షన్స్ సెటిల్ చేయాల్సి వస్తుంది ఇండెక్స్ లో ప్లస్ బోత్ స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ మంత్లీ కూడా అనమాట గురువారం నాడు సెటిల్మెంట్కి వెళ్తాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ కూడా రోల్ ఓవర్స్ ఏ అవుతున్నాయో కేర్ఫుల్ గా చూడమంట అంటే నెక్స్ట్ సిరీస్ కి 80% ప్లస్ రోల్ ఓవర్ ఏ అయితే స్టాక్ ఫ్యూచర్స్ అవుతాయో అవి మోర్ యాక్టివ్ గా ఉంటాయి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి అని కూడా అనుకోవాలి గ్లోబల్లీ మార్కెట్స్ మాత్రం కొంచెం స్టేబుల్ అయ్యేటట్టు ఉన్నాయి కోవిడ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ పైన మోర్ ఫోకస్ ఉంది అందరికీ కూడా కాబట్టి డెఫినెట్లీ వన్స్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దానికి ఇండికేషన్ ఇస్తున్నాయి దట్ ఎకానమీ స్టెబిలైజ్ కావచ్చు సెకండ్ వేవ్ కంట్రోల్ చేయగలిగి డిఫరెంట్ కంట్రీస్ స్టెప్స్ ఏవైతే తీసుకుంటున్నాయో అవన్నీ పాజిటివ్ గా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి కూడా మార్కెట్స్ చూపిస్తున్నాయి అందుకనే క్రూడ్ ఆయిల్ థర్డ్ సక్సెస్ వీక్ పెరిగింది
కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గంగ్ హో అంటే ఎకానమీ ఏదైతే రికవరీ ఉందో అది కంటిన్యూ అవుతా ఉంటే మాత్రం మార్కెట్స్ ఆర్ ఆల్సో కంటిన్యూయింగ్ దిస్ ర్యాలీ ఉంటుంది, ఫెరోషియస్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి. సో మనం బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. ఎల్ఎస్ ఇద్దరు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనకు మిడ్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ యాక్షన్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్స్లోనూ ఇండెక్స్ పరంగా మూమెంట్స్ కనిపిస్తున్నాయి, బట్ రిలయన్స్ లాంటి స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ బ్యాంక్స్ ఆర్ ఇన్ ది లైమ్ లైట్ నౌ. సో ఎటువంటి మిడ్ క్యాప్ ఐడియాస్ ఈ సమయంలో మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి? యా బేసికలీ కొత్త రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఫీల్డ్ లోనే ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లో యూనో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ టు అడాప్ట్ ఫిన్టెక్ వాటికి దే విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే మనం చాలా మటుకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూసాం విచ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్ ఇంక్లూడింగ్ ఎస్బీఐ. అంటే యాజ్ అ బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీస్ లైక్ క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వీళ్ళని కూడా, బట్ అడాప్షన్ ఆఫ్ ఫిన్టెక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. సో అందులో మనకి ఎన్బిఎఫ్సీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, స్మాల్ బ్యాంక్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫైనాన్స్ కంపెనీస్, ఇట్లా రకరకాల రీటైల్ ఫైనాన్స్ కంపెనీ లైక్ బజాజ్, సో ఇటువంటివి చాలా మటుకు మనకి మిడ్ క్యాప్ లో కూడా ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ హావ్ అడాప్టెడ్ టెక్నాలజీ ఎక్స్ట్రీమ్లీ వెల్, సో కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బాగా తక్కువ ఉంటుందండి వాటికి. సో అటువంటివి దే విల్ గోల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం రీసెంట్లీ చెప్పుకున్న దాంట్లో ప్యాకేజింగ్ ఒకటి, యూనో న్యూయర్ కంపెనీస్ విల్ డెఫినెట్లీ ఎమర్జ్, ఫుడ్ టెక్నాలజీ ఒకటి, యూనో రెడీ టు ఈట్, రెడీ టు హీట్ ఇటువంటివి ఒకటి, అండ్ ఆటో ఆన్సిలరీస్. ఆటో ఆన్సిలరీస్ లో కూడా దే విల్ బి లాట్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కొల్లలు కొల్లలుగా ఉన్నాయండి. సో దట్ విల్ బి వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా. అండ్ అగ్రికల్చర్ అండి, ఫ్యూచర్ లో దే విల్ బి సో మెనీ కంపెనీస్ దట్ విల్ కమ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇన్ అగ్రి టెక్నాలజీస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇవన్నీ కూడా మనకి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. గోయింగ్ ఫార్వర్డ్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టమంటున్నాను, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ ఇక్కడ నుంచి దే మే గివ్ యూ ఓన్లీ ఎ మోడరేట్ రిటర్న్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో స్ట్రాంగ్ కంపెనీస్ అక్రాస్ మెనీ సెక్టర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానివ్వండి, ఎక్సెప్ట్ వెరీ లార్జ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీస్ ని సెపరేట్ సెగ్మెంట్ గా మనం ట్రీట్ చేస్తే మెనీ అదర్ కంపెనీస్ ఆర్ దేర్ ఇంక్లూడింగ్ ఈవెన్ హెవీ ఇంజనీరింగ్ ఆన్సిలరీస్ ఇటువంటివి కూడా వస్తాయి, అండ్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో కూడా చాలా లిస్ట్ అవుతుంటాయి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకున్నట్లంటే మెనీ కంపెనీస్, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ బారోయింగ్ గణనీయంగా తగ్గింది లాస్ట్ 1 or 2 years లో, సో మెనీ కంపెనీస్ విల్ డూ వెల్. సో ఒక పర్టికులర్ కంపెనీ సెక్టర్ అని చెప్పడానికి లేదు, వీల్ ఆల్వేస్ టెల్ ద ఇన్వెస్టర్స్, బట్ స్టార్ట్ పికింగ్ అప్ గుడ్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విచ్ క్యాన్ గ్రాడ్యుయేట్ స్మాల్ క్యాప్ టు మిడ్ క్యాప్, మిడ్ క్యాప్ టు లార్జ్ క్యాప్. రైట్ రాజేంద్ర గారు, ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు ఈ మండే మార్నింగ్? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక కొద్ది టైర్డ్నెస్ కనిపిస్తుందండి. ఐ థింక్ ఇక్కడ నుంచి కొంచెం టఫ్ గా ఉంటుంది అది పెరగటానికి, రిస్క్ రివార్డ్స్ ఏముంది కాబట్టి కొద్ది కాషియస్ గా ఉండాలని చెప్తాను. ఇండివిజువల్ స్టాక్స్ కి వచ్చేసరికి బాటా ఇండియా ఒకటి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది రేట్ లో. దో స్టాక్ మనకి 1350 నుంచి 1515 దాకా పెరిగి 1476 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇది చూస్తే కనుక మనకి మల్టీ మంత్ హైస్ బ్రీచ్ అవడం చూసాం, 1460 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో. సో డెఫినెట్లీ స్టాక్ ని 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేసుకోమని చెప్తాను. నా ఉద్దేశంలో 1376 ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఇప్పుడు, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో 70 to 100 రూపీస్ పడినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ లో బాటా కొనుక్కోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో కూడా మనం లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది, స్టాక్ ఏదైతే ఆల్ టైమ్ హై హిట్ అవుతుందో ఆ స్టాక్ నే ఫోకస్ చేయమని చెప్తాం. నా ఉద్దేశంలో చోలా ఫైనాన్స్ ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి దాని అబౌట్ ట్రేడ్ అవుట్ అని చూసాం ఈవెన్ 1-2 weeks కూడా. సో 336 మనకి బ్రేక్అవుట్ ఆల్రెడీ వచ్చింది స్టాక్ లో. సో 344 దాకా వెళ్ళటం చూసాం. ఈ స్టాక్ 360 to 380 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మేబీ 302 డౌన్ సైడ్ ఒకవేళ వచ్చింది అంటే కనుక 10 to 15% కరెక్ట్ అవచ్చు. సో ఈ స్టాక్ ని పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ అండ్ మెయిలర్స్ లైన్ లో ఉన్నారు, ముందుగా కాలర్ తీసుకుందాం. హలో. హలో, యా మీ పేరండి? రామ్మోహన్ రావు అండి, హైదరాబాద్. మాట్లాడు రామ్మోహన్ రావు. అడగండి రామ్మోహన్ రావు.
నాది ఎస్ బ్యాంక్ ఉంది, మేము కొన్ని షేర్ తీసుకున్నామండి లాస్ట్ టైము, అది అవి కొన్ని లాకింగ్ లో. హలో, ఎస్ బ్యాంకు షేర్లు పెట్టుకున్నాం కదా అండి, కొన్నాము, అవి లాకిన్ లో పెట్టారు, మరి మధ్యలో షేర్లు రేట్లు పెరిగితే ఎట్లా మాకు దానికి కంపెన్సేట్ చేస్తారు, మరి దానికి ఏమైనా ఉపాయం ఉందా మనకి? ఏం లేదండి, లాకిన్ లో ఉంటే మీరు లాకిన్ రిలీజ్ అయిన తర్వాతే సెల్ చేసుకోగలుగుతారు, అంతకంటే వేరే, ఎందుకంటే అప్పట్లో ఎస్ బ్యాంక్లో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో దానికి షేర్స్ని లాకిన్లో పెట్టడం ఒక్కటే వాళ్ళు చేయగలిగిన పని అన్న ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది. సో ఏం చేయగలిగిందేం లేదండి, ఇటువంటి రిస్క్ సిద్ధపడే మనం ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ని కొనుక్కోవాలి. సో అందుకనే మనం చెప్తాం, ఎప్పుడు కూడా వీక్ బ్యాంక్స్ని, ఇలాగ ప్రమోటర్స్ ఇష్టారాజ్యంగా నడిపించే బ్యాంక్స్ని ఎటువంటి వాటిని కొనుగోలు చేయొద్దని. అది ఎల్విబి కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, మరొకటి కావచ్చు, అటువంటి బ్యాంక్స్ జోలికి వెళ్ళదని మనం పదే పదే హెచ్చరించడం కూడా జరిగింది గతంలో అనేక సందర్భాల్లో. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు క్యాష్ సెక్యూర్డ్ పుట్ ఉందండి, 1060 దగ్గర. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాష్ సెక్యూర్డ్ పుట్ సార్, 1060. 1060లో ఏం పుట్ ఉంది? క్యాష్ సెక్యూర్డ్ పుట్ సార్, అంటే నేను షార్ట్ చేశాను అప్పుడు టూ మంత్స్ బ్యాక్. పుట్ రైటింగ్ చేశారా? అవును సార్, అది డెలివరీ తీసుకున్నా నేను. సో నేనేం ప్రాఫిట్ బుక్ చేయలేదు సార్, చేసుకోవచ్చా ఎప్పుడేమన్నా? అలాగే ఇప్పుడు 13,200 కాల్ ఆప్షన్స్ సెల్ చేశాను. ఓకే, రెండు గురించి. ఓకే, 13,200 నిఫ్టీ కాల్ ఆప్షన్ సెల్ చేశారు, అలాగే గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పుట్ రైట్ చేసి డెలివరీ తీసుకున్నారు. కుటుంబరావు, ఎటువంటి సలహా ఇస్తారు? అంటే 13,200 కాల్ ఆప్షన్ ఏ ప్రైస్ లో రైట్ చేశారో తెలియదు అండి, బట్ డెఫినెట్లీ హీ షుడ్ మేక్ సమ్ ప్రాఫిట్, ఎందుకంటే 13,000 క్రాస్ అయినా కూడా హ్యూజ్ రెసిస్టెన్స్ 13,200 దగ్గరే ఉందన్నమాట. ఈ విల్ లూజ్ మనీ ఓన్లీ ఇఫ్ ఇట్ క్రాసెస్ 13,200. నేను అనుకుంటున్నా అదైతే క్రాస్ అవ్వదు అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత 4 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి థర్స్డే వరకు. బట్ వీ కెనాట్ మార్కెట్ ఏ టైం అప్పుడు ఎట్లా ఎగ్జోబరెంట్ గా పెరుగుతుందని, బట్ ఇట్ ఈస్ ఇన్ హై ప్రాఫిట్, డెఫినెట్లీ పార్షియల్ గా బుక్ ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అడ్వైజబుల్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పుట్ రైట్ చేస్తుంటే కనుక డెఫినెట్లీ కంటిన్యూ చేయమంటానండి, ఎందుకంటే స్టాక్ ఈస్ ఇన్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనండి, కోటక్ బ్యాంక్ అవనండి, వీటిలో వాటిలో ఎవరైతే కనుక డెలివరీ తీసుకుంటారో స్టాక్ ఎడిషనల్ ఇన్కమ్ కోసం పుట్స్ రైట్ చేస్తూ ఉండొచ్చు అండి, నష్టమే లేదనుకోండి, హోల్డ్ చేయొచ్చు. ఓకే, అశ్వత్ నారాయణ్ ఒక మెయిల్ పంపించారు, ఆయన గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ కొన్నారట, అలాగే కొందాం అనుకుంటున్నారట ఈ రేట్లో, అలాగే డిష్మన్ కార్బోజన్ ఇది 210లో కొన్నారు, ఏం చేయాలి బాలగారు? ఐ థింక్ డిష్మన్ హోల్డ్ చేయొచ్చండి, అండ్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ, కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ, అండ్ ఎస్పెషల్లీ సర్ఫెక్టెంట్స్ లో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ అండి. ఇట్స్ అ వెరీ వెల్ మేనేజ్డ్ కంపెనీ, సో రైట్ సెక్టర్ లో ఉన్నారు అండ్ లైమ్ లైట్ లో ఉన్న సెక్టర్, కాబట్టి కొనదలుచుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని దేర్ క్యాన్ బి 10-12% కరెక్షన్, సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. డిష్మన్ ఆల్రెడీ ఉన్నాయి, హోల్డ్ చేయండి, వన్స్ రిజల్ట్స్ కొద్దిగా ఆప్టిమిస్టిక్ అండ్ ప్రామిసింగ్ గా వచ్చినప్పుడు ఈ కెన్ యాడ్ మోర్ ఆల్స్. మరొక కాలర్ తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా పేరు చంద్రకాంత్ అండి, నేను లారస్ లో లారస్ ల్యాబ్స్ లో ఒక 1100 షేర్స్ కొన్నాను 370 ప్రైస్ మీద. ఇప్పుడు ప్రైస్ అనేది లెస్ వచ్చింది సార్, 280 అరౌండ్ లో ఉంది. ఇప్పుడు నేను కొని యావరేజ్ చేసుకోవచ్చా, హోల్డింగ్ లో పెట్టుకోవచ్చా లాంగ్ టర్మ్ అనేది? లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు, ఏంటి లారస్ ల్యాబ్స్ టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ మనకి డిమాండ్ జోన్ లో వచ్చినట్టు కనిపిస్తుందండి, ఎందుకంటే 246 అనేది మనకి స్వింగ్ లో, సో లాస్ట్ వీక్ కూడా మనకి 252 దాకా రావటం చూసాం, అండ్ అంతే ఫాస్ట్ గా 252 నుంచి 290 దాకా కూడా పెరగటం చూసాం. సో సెకండ్ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి, మేబీ కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. 5-7% ఇది కామన్ మూవ్ ఉంటుంది స్టాక్ లో. నా ఉద్దేశంలో అరౌండ్ 270 and 252 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఆ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చండి, లారస్ ల్యాబ్. ఓకే, చంద్రశేఖర్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఆయనే కాల్ చేసినట్లు. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు శ్రీకర్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఈ లైసెన్స్లు, బ్యాంకింగ్ లైసెన్స్లు ఇలాంటివి వస్తాయన్న ఉద్దేశంతో 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా, ఎస్ఐపి లాగా తీసుకుంటారట, తీసుకోవచ్చా కుటుంబరావు గారు? డెఫినెట్లీ తీసుకోవచ్చండి, ఎందుకంటే బట్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అని చెప్పేసి అంటాను. ఆల్రెడీ 52 వీక్ హై దగ్గరకు వచ్చేసింది, 52 వీక్ హై 4,923 అనమాట, ఇప్పుడు 4,700 దాకా వచ్చింది.
మధ్యకాలంలో 2000 బిలో కూడా డిప్ అవటం చూసినాం. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎన్బిఎఫ్సి ఏదయ్యా అంటే బజాజ్ ఫైనాన్స్. ఎందుకంటే దాని మార్కెట్ క్యాప్ కూడా ఇవాళ మనం చూస్తే ఈస్ క్లోజ్ టు 2.5 lakh crores. ఇట్ ఈస్ అట్లీస్ట్ ఒక 6 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టోటల్ మార్కెట్ క్యాప్ కలిపినా కూడా బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ అంత లేవన్నమాట. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ బెట్ ఇన్ ఫైనాన్స్. సో బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చినా రాకపోయినా కూడా ఇట్స్ ఏ గుడ్ బెట్ బజాజ్ ఫైనాన్స్ అనేది. సో దాని మీద స్పెక్యులేట్ చేయడం కంటే కూడా స్టాండ్ అలోన్గా బజాజ్ ఫైనాన్స్ని చూడటమే మంచిది. శివ కౌశిక్ అడుగుతున్నారు, బ్రిటానియా ఉన్నాయట ఆయన దగ్గర 6 మంత్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, దీని నుంచి అదే ప్రైస్ దగ్గర ఉంది, దీని నుంచి టాటా కన్స్యూమర్కి షిఫ్ట్ కావచ్చా బాలగారు? అంటే చాలా రోజుల నుంచి బ్రిటానియా కూడా ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. టాటా కన్స్యూమర్ కరెక్షన్ అయింది, సో అరౌండ్ 520 రూపీస్ ఈ కెన్ పిక్ సమ్. బ్రిటానియా మొత్తం అమ్మడం అంత ఉత్తమం కాదండి, సో కొద్దిగా బ్రిటానియా ఉంచుకుని సమ్ ఆఫ్ ది హీ కెన్ షిఫ్ట్ ఓవర్ టు టాటా కన్స్యూమర్. ఓకే. అండ్ హిమకర్ అడుగుతున్నారు, హెచ్ఈజీ యావరేజ్ కాస్ట్ 760 ఉన్నాయట, 60 షేర్లు ఉన్నాయి, అలాగే టాటా ఎలక్సీ ఉన్నాయి 1148 లో, ఇంకా అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి హెచ్ఈజీ అండ్ టాటా ఎలక్సీ? కుటుంబరావు గారు, హెచ్ఈజీ గ్రాఫైట్ లాస్ట్ వీక్ బాగా బ్రేక్అవుట్ రావటం కూడా చూసామండి. మేబీ అలాంగ్ విత్ అదర్ సైక్లికల్ స్టాక్స్ స్టీల్ ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు గ్రాఫైట్ హెచ్ఈజీ అన్ని కూడా మూవ్ అవుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నా. మేబీ ఇక్కడ నుంచి దిస్ రిలీఫ్ ర్యాలీ కెన్ గో ఫర్ అనదర్ 20-30% గెయిన్స్ మినిమం రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ మైల్ తీసుకుందాం. విష్ణువర్ధన్ లాంగ్ టర్మ్ కోసం ఫైజర్, ఇన్ఫోసిస్, ఎల్టీ ఫుడ్స్ ఈ మూడు 5 ఇయర్స్ ఉద్దేశంతో తీసుకుందాం అనుకుంటున్నారు. బాలగారు కొనుక్కోవచ్చా మూడు? డెఫినెట్లీ గుడ్ ఐడియా అండి. ఐ థింక్ ఆల్ ద 3 ఆర్ గుడ్ పిక్స్. సో ఒకటేసారి కాకుండా డెఫినెట్లీ అబౌట్ మాక్సిమం 10-12% కరెక్షన్ అన్నిట్లో మూడిట్లో ఉండొచ్చు. అది దృష్టిలో పెట్టుకుని 2-3 ప్రైస్ పాయింట్స్లో మూడు కూడా కొనుక్కోవచ్చు. రైట్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం చాలనందున తీసుకోలేకపోతున్నాం. ఇవాళకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.